great for all my team. Lakshmikant garu, please. First of all, team gurinchi kadandi, nenu Krish gurinchi cheppali. క్రిష్ గురించి ఈ మధ్యన ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది సినిమా గురించి, కొండపొలం గురించి. చాలా డిస్టర్బ్ చేసింది అనమాట. నేను ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్తున్నా, క్రిష్ సినిమాలో ప్రాణం ఉంటుంది. క్రిష్ సినిమాల్లో స్టోరీలో ప్రాణం ఉంటుంది. ప్రాణం అని ఎందుకు అంటే, సినిమా బాగుండాలంటే స్టోరీ బాగుండాలంటారు. స్టోరీ అంటే ప్రాణం. ఎవ్రీ సినిమాలో, క్రిష్ సినిమాలో ప్రాణం ఉంటుంది, స్టోరీ ఉండదు, ప్రాణం ఉంటుంది. అది గమ్యం నుంచి టిల్ కొండపొలం వరకు. మామ అని అంటాను నేను బేసికల్గా. నేను నీ సినిమాలో ప్రాణం ఉంటుంది మామ, ఇది వాడికి చెప్తున్నాను అనమాట. ఓకే, నో నో, అంటే నో ఐ ఫీల్. అండ్ అది అనేది కట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ అనేది మాకు ఒక ఫ్యామిలీ లాంటిదండి. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మా అందరినీ పిలిచి వర్క్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. లాక్డౌన్ అయిపోయిన స్ట్రగుల్ టైంలో ఎంటైర్ టీం అందరికి కూడా మా కష్టాన్ని అందరినీ తీర్చి మమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా ఉంచారు. మా హ్యాపీనెస్సే ఈ సినిమాకి బిగ్గెస్ట్ సక్సెస్ అండి. ఒకళ్ళు బాగుండాలి అంటే ఒకరికి చాలామందికి బ్లెస్సింగ్స్ ఉండాలి. అలాగా కొన్ని వందల కుటుంబాల బ్లెస్సింగ్స్ మా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్కి, ఈ కొండపొలంకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 100% షూర్ షాట్గా చెప్తున్నాను, ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అండ్ ఇది కొండపొలం అన్న వెంటనే మీరేమనుకోవద్దు, ఇది పక్కా కమర్షియల్ సినిమా. మా వైష్ణవ్ తేజ్ అక్కడ బీచ్లో అలా ఎగిరాడు, బీచ్లో కాదు కానండి, ఇక్కడ ఫారెస్ట్లో ఎగురుతాడు. ఫారెస్ట్లో ఫైట్ చేస్తాడు, టైగర్తో ఫైట్ ఉంటుంది, అదిరిపోతుంది. నేను ఇప్పుడు ఇంకేం చెప్పను, సినిమా చాలా బాగుంటుంది. అండ్ రకుల్ గారు చాలా, నాకు రకుల్ ఎప్పటి నుంచో తెలుసండి, బాగా మోస్ట్ గ్లామరస్ అండ్ కమర్షియల్ హీరోయిన్. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ కనబడుతుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత కట్ చేస్తే, ఎస్, మా టీం ఎంత చేసామనంటే, ఎంటైర్ అడవిలో స్మోక్ వేయాలండి. ఆ స్మోక్ మొత్తం అంతా కూడా ఏంటంటే, ఎంటైర్ టీం, మేము ఎంతమంది ఉన్నాం, చాలా తక్కువ గ్రూతో వెళ్ళాం. రాజీవ్ గారు అన్నారనమాట, అరే ఎక్కువ లేదు దీనికి, చాలా తక్కువ మంది, డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా తక్కువ మంది, ఎంటైర్ టీం అంతా తక్కువ మంది. ఆ తక్కువ మంది కాదండి, మేము పాండవుల్లాగా ఐదుగురు ఉన్నా సరే 100 మంది కౌరవుల్ని ఎదిరించినట్టు మా పాండవులు ఈ సినిమాకి చాలా పనిచేసామండి. ఎంటైర్ టీం, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ, చక్రి వాళ్ళందరితో సహా చాలా కష్టపడి పనిచేసాం. మంచి సినిమా, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. Thank you for all the help. No, on behalf of First Frame Entertainments, I thank each and every one of our team members. Let's rock.